ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఏం కాదన్నాను కదా గౌరీ, ఒకసారి కావేరికి ఫోన్ చేసి ఇక్కడికి రావద్దని అర్జెంటుగా చెప్పు. ఒకవేళ బయలుదేరుంటే ఆగిపోమ్మని చెప్పు. సరేనమ్మా, ఇప్పుడే ఫోన్ చేస్తాను. కావేరి రావాలి, అర్జున్ బయటకి నెట్టేయాలి అని మనం అనుకుంటుంటే భువనేశ్వరి ఆపాలని చూస్తుంది. అది జరగకూడదు. అవును కనుకో, గౌరీ ఫోన్ చేసి కావేరికి ఏం చెప్పకుండా ఆపాలి. కావేరి, మీ చెల్లి గురించి నువ్వేం కంగారు పడద్దు. మీ ఇంట్లో ఉన్నంత సౌకర్యంగా అక్కడ ఉంటుంది. గౌరీ, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. అది కాదు కావేరి, నీకు ముఖ్యమైన విషయం చెప్పాలి. హలో కావేరి. రామ్మా, ఇంట్లో ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయి. ఈరోజు పండగన ధ్యాస కూడా లేదా నీకు? ఫోన్లు తర్వాత, ముందు వెళ్ళి బ్రేక్ఫాస్ట్ రెడీ చేయి. వెళ్ళ. సుబ్బు, మనమే ఫోన్ చేసి ఆ కావేరిని త్వరగా రమ్మందాం. అలాగే కనుక. బిడ్డ ఊకో, ఏడవకు. ఏం కాదు, మేము ధైర్యంగానే ఉంటాం, నువ్వు వాడ ధైర్యంగానే ఉండు. గది కాదమ్మా, అసలు నేను లేకుండా మీరు ఎట్లుండగలుగుతారమ్మా? నాకు నీ గురించే భయం అవుతుంది. నాకేమైతుంది బిడ్డ, నేను మంచిగానే ఉంటా. నువ్వు బాగా చదివి గొప్పదానివైతే మనం అందరం కూడా మంచిగానే ఉండొచ్చు. ఒక్కటే నీ మనసులో యాది పెట్టుకో బిడ్డ, చదువే నీ ప్రపంచం. ఆడ నువ్వేందో చూపిస్తే ఏడైనా మనమేందో ప్రతివానికి అర్థమవుతుంది. ఎవ్వని ముందు నువ్వు తలదించుకునే పరిస్థితి నీకు రావద్దంటే ఒక్కొక్కని తల దన్నేటట్టు జీవితంలా గెలిచి చూపియాలి. ఈడ నాకేదో అవుతుందని నువ్వేం ఫికరపడకు. ఎవ్వళ్ళు మీ అమ్మని ఏమీ చెయ్యలేరు. నిన్నిట్ల మా నుంచి దూరం పంపినీకి కూడా మేం సిద్ధపడ్డామంటే గది ఆగమైన మన బతుకులని మనమే మళ్ళా పునాదులేసి నిలబెట్టనీకి. చెప్పింది అర్థమైంది కదా బిడ్డ, ఏడా ఎవరికి భయపడేదే లేదు. మనల్ని మనమే రక్షించుకోవాలి బిడ్డ. ఆహా,
అమ్మా గంగా, టైం చాలా అయ్యింది, వెళ్దాం పదమ్మా. ఎవరు మీ అమ్మను ఏం చేయలేరు, నువ్వు ఫిక్కర్ చేయకు బిడ్డ. గంగా, మీ మేడం పిలుస్తుంటే కదలవేంటి? నేను ఎక్కడికి వెళ్ళటం లేదు. గంగా, ఏమంటున్నావో అర్థమవుతుందా? నేను ఇక్కడే ఉంటాను. మా అమ్మ అక్కని విడిచి ఏడికి రాను. ఏం గంగా, ఇది ఎటువంటి అవకాశమో నీకు అర్థమవుతోందా? నువ్విప్పుడు అక్కడికి రాకపోతే నీ జీవితంలో ఏం కోల్పోతావో ఊహిస్తున్నావా? ఏంది బిడ్డ, ఎందుకు ఇట్లా అంటున్నావు? ఎందుకు బోనంటున్నావు? ఏమైంది నీకు? గంగా, ఇట్లా వచ్చిన అవకాశాన్ని వదలడు మంచిది కాదు. పో గంగా. పెద్ద మేడం, మీరేమీ అనుకోకుర్రీ, ఏదో తెలవక ఇట్లా అంటుంది. మీరు తీసుకుపోర్రి మా చెల్లెల్ని, వస్తుంది. లేదక్క, నేను పోను. ఎందుకే? నేను ఇట్లా పోతే ఇంట్లో నువ్వు ఒక్కదానివే ఎట్లుంటావు అక్క? గిన్నె తినాలేసింది, అమ్మకి దూరంగా ఉన్నా, మనిద్దరం కలిసే ఉన్నాం కదక్క. నాకు తోడు నువ్వు, నీకు తోడు నేను కదక్క. ఇయాల నేను సర్దువని నా దారిలో నేను పోతే నీకు తోడు ఎవలుండాలక్క? నాకేమైతుంది? ఏం కాదు. అసలు మనం ఎటువంటి మనుషులున్న సమాజంలో బతుకుతున్నామో నీకు తెలియదు. తోడు లేకపోతే మనిషిని అస్సలు బతకనివ్వరు. అందుకే అక్క, నేను నిన్ను విడిచిపెట్టి పోను. నిన్ను ఒంటరిదాన్ని చేసుడు నాతోని కాదు. ఏంటి గంగా, మీ అక్క గురించి అంత బాధపడిపోతున్నావు? మీ అమ్మ మా దగ్గరే ఉంది కదా. అదే, మీ అక్కకి ఎదురింట్లోనే కదా మీ అమ్మ ఉండేది అంటున్నాను. ఉన్నది ఎదురింట్లో కానీ అదే ఇంట్లో కాదు కదా. ఏంటి? అవును, మా అమ్మ మీ ఇంట్లో ఉంటే మా అక్కకి తోడున్నట్లు ఎట్లయితుంది? ఇది కాన్సెప్ట్ ఎక్కడికో తీసుకెళ్తుంది, చెప్తాం. అందుకే మా అమ్మ మా అక్కతో పాటు ఉంటేనే నేను ధైర్యంగా చదువుకొనికి పోతాం. గంగా, అట్లా అంటున్నావేంది? మనం ప్రియవోళ్ళకి పైసలు బాకీ ఉన్నాం కదా, గది తీరేదాకా నేను వాళ్ళింట్లోనే ఉండాలి కదా. నేను అక్కతో నుండు కాదు బిడ్డ. నా గదంతా తెలియదమ్మా. ఈడని పనైపోయిన తర్వాత రాత్రి నువ్వు మన ఇంట్లోనే అక్కతోనే కలిసి ఉండాలా? అట్లయితేనే నేను హాస్టల్కి పోతా, లేకుంటే పోను. ఇది మామూలు టైమింగ్ ఆర్టిస్ట్ కాదు, కావాలనే విషయాన్ని ఇలా తిప్పింది. అవమ్మా, గంగ చెప్పినట్టు నీ పని అయిపోయినాక నువ్వు మన ఇంటికే రామ్మా. ప్రియ కూడా నేనేం మీ అమ్మని ఆపుతలేను, ఇష్టముంటే పొమ్మని ఆనాడే చెప్పింది కదా. నన్ను చూస్తావేంటి రుక్మిణి? సాయంత్రం నీ వర్క్ అయిపోయాక వెళ్ళమంటే నువ్వే కదా వెళ్ళను, నేనిక్కడే ఉంటాను అన్నావు. ఇప్పటికైనా నువ్వు వెళ్ళొచ్చు, అక్కడ నీ కూతురు చదువు కదా ముఖ్యం. మేడం, ఇక్కడ సమస్య ఏమీ లేదు, మీ గంగని మీతో పాటు తీసుకెళ్ళొచ్చు. అట్లా మీరు ఊకే నోటితోని చెప్తే కాదు, మా అమ్మ పనైపోయినాక తిరిగి మా ఇంటికి పంపిస్తానని ఈడ అందరి ముందల ప్రామిస్ చేసి చెప్పుండ్రి.
సరే గంగా, అడిగావుగా. మీ అమ్మని రోజు సాయంత్రం 7 గంటలకల్లా నేనే మీ ఇంటికి బలవంతంగానైనా పంపిస్తాను, సరేనా?